नमस्ते, वेलकम टू 3T टीवी न्यूज। అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం। మీరంతా ఉత్సాహంతో నామినేషన్ బంది మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థి వేస్తా ఉన్నారు। పిలవకున్న ఐదుగురమే సభ్యులతో నామినేషన్ దాఖలు చేసే నిర్ణయం తీసుకున్న సందర్భంలో మీరు ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నామినేషన్ వేసిన సందర్భంగా మా మద్దతు కూడా ఉండాలని చెప్పి ఉత్సాహంతో వచ్చారండి అందరికి ఉదయపూర్వకమైన అభినందనలు అందజేస్తా ఉన్నాను। తప్పకుండా నర్సంపేట అభ్యర్థిగా మీ యొక్క ఉత్సాహంతో మీ యొక్క మద్దతుతో విజయం సాధిస్తా ఉన్నాం। తెలంగాణ రాష్ట్ర ప్రజల సుదీర్ఘమైన పోరాటం చేసిన నేపథ్యంలో సోనియమ్మ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అందించి 25,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఇస్తే ఆ రోజు కేసీఆర్ 2014 లో తెలంగాణ రాష్ట్ర పోరాటానికి నేను పోరాటం చేస్తే ఈ తెలంగాణ వచ్చిందని చెప్పి 2014 లో 2018 లో ప్రజలందరూ కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఏదైతే వీలు కానీ ఈ రోజు అమలు చేయని పథకాలన్నీ కూడా అందించకపోగా తెలంగాణ ప్రజల పైన 6,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఉద్యోగం కానీ ఉపాధి కానీ సంక్షేమం కానీ అందించకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు అందించలేని ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించడానికి నవంబర్ 30వ తారీఖు వరకు ఇదే ఉత్సాహంతో నియోజకవర్గ 283 బూతుల్లో 179 గ్రామాలు మన నర్సంపేట పట్టణంలో ఉత్సాహంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఇంద్రమ్మ పాలన తెచ్చుకుందాం, ఇంద్రమ్మ పాలనలో సోనియమ్మ గారు చెప్పిన 6 గ్యారంటీ పథకాలని వచ్చే సంక్రాంతి పండుగ నుంచే అందించే అవకాశం పేదలందరికీ కూడా ఏదైనా సక్షమం అందిస్తా, ఉద్యోగాలు ఇస్తా, కోటి ఎకరాలకి నిల్లిస్తా, నియోజకవర్గానికి 100,000 ఎకరాలకి నిల్లిస్తా, ఉపాధి కల్పిస్తా అని చెప్పి ఈరోజు ఏ ఒక్కటి కూడా అందించకపోగా ఈ రోజు రాష్ట్రాన్ని అప్రపాలు చేసిన సందర్భంలో మనమంతా కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు। కాబట్టి ఇంద్రమ్మ పాలనలో వచ్చే సంక్రాంతి నుండి పేదలందరికీ కూడా ఏదైతే గ్రామాల్లో ఉండబడే పేదలకి ఈరోజు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు। ఈరోజు 58 సంవత్సరాల వయసులో